తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మహారాజా వారి ఆస్థాన కోటలు పానుగంటి లక్ష్మీ నరసింహారావు పుస్తకాన్ని మహారాజా వాసులు రాజారావు వెంకట మహిపతి రామరత్నారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. పిఠాపురం రాజా సంస్థానం సంగీత సాహిత్య పోషణకు అష్టదిగ్గజాలు సింహత్రయం దాన ధర్మాలకు విద్యా సంస్థలకు సంఘ ప్రయోజనాలకు నిలయమని డాక్టర్ గజరావు సీతారామస్వామి అన్నారు. పిఠాపురంలో సాహిత్యానికి పానుగంటి లక్ష్మీ నరసింహరావు ముఖ్య భూమిక పోషించారని సీతారామస్వామి చెప్పారు. సంగీత సాహిత్య పోషణకి ఆ రోజుల్లో చాలా సుప్రసిద్ధమైన ఇస్టేట్. ఈ ఇస్టేట్లో అష్టదిగ్గజాలు అనేటువంటి మహామహులు ఉండేవారు. న్యాయంలో శ్రీపాద లక్ష్మీనారాయణ శాస్త్రి, వేదంలో వడలి వేదల శ్రీరామూర్తి, తెలుగు సాహిత్యంలో పురాణ పండ మల్లయ్య శాస్త్రి, సంస్కృత సాహిత్యంలో పురాణ పండ మల్లయ్య శాస్త్రి, దాన్ని వీరంతా మహామహాపండితులు ఉండేవారు. వీరు కాకుండా సింహత్రయం అనేది ఉండేది. ఆ సింహత్రయంలో పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, కూచి నరసింహం గారు, ఇది కాకుండా కృష్ణశాస్త్రి గారి తండ్రి బాబాయ్ గారు అనేటువంటి దేవులపల్లి కవులు ఉండేవారు, వెంకట రామకృష్ణ కవులు అనేటువంటి వారు ఉండేవారు. వీరందరికంటే కూడా ముఖ్యంగా పానుగంటి వారి స్థానం ఏమిటంటే పిఠాపురం సాహిత్యానికి ముఖ్యంగా ఆయనే, సాహిత్యానికి సంబంధించి ఆయనే అధిపతి. ఆయనకి నా